కాసేపట్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెండ్ను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ క్యాడర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిరసనలో ఇండియా కూటమి పార్టీలు పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమన్నారు నేతలు. కాసేపట్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెండ్ను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కాంగ్రెస్ క్యాడర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిరసనలో ఇండియా కూటమి పార్టీలు పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలని ప్రశ్నించిన ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమన్నారు నేతలు. ఇందిరా పార్క్లో కాంగ్రెస్ శ్రేణుల ధర్నాకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ ధర్నాలో? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ లో జరిగిన సంఘటన పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పార్లమెంట్ ముందు దేశ ఉపరాష్ట్రపతి ధన్కర్ కు సంబంధించి మిమిక్రీ చేశారని ఆయన అవమానకరంగా మాట్లాడారంటూ 140 మంది సభ్యులను సస్పెండ్ చేయాలి. అంతకంటే ముందు సభలో జరిగిన గందరగోళంకి లోక్సభ స్పీకర్ 140 మంది సభ్యులను సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ఇండి అలయన్స్ పార్టీల నేతలందరూ పార్లమెంట్ భవనం ముందే నిరసన కార్యక్రమాలు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా టీఎంసీకి సంబంధించిన ఒక ఎంపీ ఉపరాష్ట్రపతి, తర్వాత రాజ్యసభ చైర్మన్ ను అనుకరిస్తూ అనేక అవమానకరంగా మిమిక్రీ చేశారంటూ కూడా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే లోక్సభలో జరిగిన పరిణామాలు, అమిత్ షా పార్లమెంట్ లో పార్లమెంట్ పైన దాడి విషయం, లోపలికి దుండగులు ఎంటర్ అయిన విషయం పైన అమిత్ షా ఒక సమాధానం చెప్పాలి అంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర మిత్రపక్షాలన్నీ పార్లమెంట్ లోనే నిరసన వ్యక్తం చేశారు. వెన్నుకు వెళ్లి తమ నిరసన వ్యక్తం చేయడంతోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలందరినీ సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర నుంచి అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా ధర్నాకు వచ్చి విజయవంతం చేయాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరా పార్క్ కు చేరుకుంటున్నాయి. తమ నిరసన దేశవ్యాప్తంగా ఉండబోతుంది. ఖచ్చితంగా బీజేపీకి రాబోయే రోజుల గడ్డు పరిస్థితులు రావడం ఖాయం. పార్లమెంట్ లో అకారణంగా కనీసం మాట్లాడే హక్కు ఇవ్వడం లేదు. తర్వాత తమ గొంతు నొక్కేస్తున్నారంటూ కూడా విపక్ష పార్టీలన్నీ ఇప్పటికే నిరసన బాట పడిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం పాల్గొనే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఓకే చిన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.